మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2020 జనవరి 10వ తేదీ రాత్రిపూట పాక్షిక ఛాయ చంద్రగ్రహణం సంభవిస్తుంది. దీనినే ప్రత్యయ చంద్రగ్రహణం అనే పేరుతో కూడా పిలుస్తారు. చంద్రగ్రహణం అనేది ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. సంపూర్ణ చంద్రగ్రహణము, పాక్షిక చంద్రగ్రహణము, పాక్షిక ఛాయ చంద్రగ్రహణము. పాక్షిక ఛాయ చంద్రగ్రహణాన్ని ప్రత్యయ చంద్రగ్రహణం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రత్యయ చంద్రగ్రహణానికి స్నానాలు కానీ దానాలు కానీ ఉండవని జ్యోతిష్య శాస్త్రం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పాక్షిక ఛాయ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించినట్లయితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. చంద్రగ్రహణం వీడిన తర్వాత ముఖ్యంగా గోమాతకు ఈ ఒక్కటి ఆహారంగా తినిపించినట్లయితే మనకున్నటువంటి గ్రహదోషాలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. అందుకే గ్రహణం వీడిన తర్వాత విడుపు స్నానం ఆచరించిన తర్వాత గోమాతకు తోటకూర మరియు బెల్లం తినిపించినట్లయితే మనకు దారిద్ర్యం తొలగిపోతుంది, అదృష్టం వరిస్తుంది. విద్యార్థులు నానబెట్టిన పెసర్లను గోమాతకు తినిపించినట్లయితే వారు చదువులో ముందుంటారు. ఎవరైతే నరదిష్టి, దిష్టి దోషాలు వారి ఇంటికి తగిలిందని అనుకుంటారో వారు ఉడకబెట్టిన బంగాళదుంపలను గోమాతకు తినిపించినట్లయితే నరదిష్టి, నరఘోష అనేవి తొలగిపోతాయి. గోవుకి పాలకూర తినిపించే వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మంచి ఫలితం చూస్తారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ వాటిలో సఫలం కాలేకపోతున్నారో వారు గోమాతకు టమాటాలను తినిపించినట్లయితే వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఎంతో కాలంగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారు గోమాతకు వంకాయలను తినిపించినట్లయితే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎంతో కాలంగా ఉద్యోగంలో ఎదుగుదల లేని వారు గోమాతకు అరటిపండు తినిపించండి. మీకున్నటువంటి సకల దోషాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి మీరు కూడా ఇప్పుడు చెప్పుకున్న సమస్యలలో ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని ఇప్పుడు చెప్పిన విధంగా చేసి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.